ఒక ఊరిలో రామయ్య అనే వ్యక్తి ఉండేవాడు అతడు పొలం పనులు చేసుకుంటూ సాయంత్రానికి ఇంటికి తిరిగి వచ్చేవాడు ఒకరోజు అడవి ద్వారా పక్క ఊరికి సరుకులు తెచ్చుకోవడానికి వెళ్ళవలసి వచ్చింది పక్క ఊరికి వెళ్ళి సరుకులు తెచ్చుకుని ఇంటికి వచ్చే సమయంలో ఒక మర్రి చెట్టు దగ్గర ఒక దయ్యం రామయ్యను వెంటాడుతూ ఉంది అది తెలియని రామయ్య ఇంటికి చేరుకున్నాడు ఇంటిలోకి ప్రవేశించి రామయ్యను శత విధాలుగా బాధలు పెడుతూ ఉండేది అది తెలియని రామయ్య ఏమిటి ఏదో జరుగుతుంది అని ఆలోచించేవాడు ఇలా ఉండగా రామయ్య ఒకరోజు అనుకోకుండా స్వామీజీని కలిశాడు స్వామీజీ రామయ్య మీ ఇంటిలో దుష్టశక్తి ఉంది దానిని తరిమి కొట్టు అని చెప్పారు రోజు ధూపం వేయి అప్పుడు ఆ వెళ్ళిపోతుంది అని చెప్పారు అప్పుడు రామయ్య ఇంటికి తిరిగి వచ్చి రోజూ ధూపం వేయడం మొదలుపెట్టాడు ఆ ధూపానికి దుష్టశక్తి వెళ్ళిపోవడమే కాకుండా ఇంటిలో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి రామయ్య ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తున్నాడు